ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాక్షి పత్రికలోని మెయిన్ ఎడిషన్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మలమ్మ లెక్కలకు మోదీ మార్కులు వేసుకుందాం 100కు 100 అన్నటువంటి ఒక వార్తను, నిన్న కేంద్ర బడ్జెట్కు సంబంధించినటువంటి వార్తను సాక్షి మెయిన్ ఎడిషన్లో ప్రచురించింది. అదే స్థాయిలో కేంద్ర బడ్జెట్ వార్త యొక్క అదే స్థాయిలో కడపగడ్డపై ఒక కపట నాటకం, తెరపైకి సౌభాగ్యమ్మ, సూత్రధారి కుటిల నీతి చంద్రబాబు, పాత్రదారులు షర్మిల, సునీత, బీటెక్ రవి, సీఎం రమేష్ తదితరులు. ఎంపీగా సునీత బరిలోకి దిగేలా షర్మిలతో బాబు రాయబారం. కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు ఆమె విముఖత, దీంతో వివేక భార్య సౌభాగ్యమును నిలిపే ఆలోచన. ఇండిపెండెంట్గా అయితే టీడీపీ మద్దతు ఉంటుందని చర్చ, కుటుంబీకుల మద్దతు కూడా అడగవచ్చనే ఆలోచన. పైగా కుటుంబీకురాలికి మద్దతు ఇవ్వలేదని జగన్పై బురద వేయచ్చు. దీన్ని కడపలోనూ రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారానికి వాడుకోనున్న టీడీపీ, వివేక హత్య వ్యవహారంలో ఎల్లో రాతలే అందరికీ అస్త్రాలు. సాక్షి ఈ వార్త యొక్క ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు, షర్మిల, సునీతమ్మ, వైఎస్ వివేకానందరెడ్డిని హత్య జరిగినటువంటి అంశాలను తీసుకొని జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వివేక, సతీమణి, సౌభాగ్యమ్మని ఇండిపెండెంట్గా తీసుకొని రావడం ద్వారా వైఎస్ కుటుంబ సభ్యులలో కూడా మద్దతు కూడబగట్టే ప్రయత్నం జరుగుతుంది. దీని వెనుక కుటుల నీతికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడన్నటువంటిది ఈ సాక్షి వార్త యొక్క సారాంశం. మొత్తానికి ఈ వార్త సారాంశం ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ, కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ ఎంట్రీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనూ, తెలుగు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం రాజకీయ వ్యూహాల్లో భాగంగాను వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు 3 రాజకీయ పార్టీలతో పాటు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కూడా ఈ కేసు చాలా కీలకంగా మారబోతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు వివేకానందరెడ్డి హత్యనే ప్రధాన అంశంగా తీసుకోబోతూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాగునీరు, త్రాగునీరు, ప్రజల అవసరాలు, వీటి ఎంత స్పేసియస్గా ఉంటుందో వివేకానందరెడ్డి హత్య కేసు కూడా అంతే స్పేస్ను ఆక్రమించబోతూ ఉంది. ఒక్క హత్య కేసు చుట్టూ రాబోయేటటువంటి ఎన్నికల రాజకీయాలు తిరగడం అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే, ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఓకే, త్రిసభ్య కమిటీ భేటీలో అంగీకరించిన 2 రాష్ట్రాల ఈఎన్సీలు అంటే ఏపీలోని 6, తెలంగాణలో 9 అవుట్లెట్ల నిర్వహణ బాధ్యత కృష్ణా బోర్డుదే. కృష్ణా బోర్డుకు సంబంధించి, నీటి పంపకాల వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి వార్తను కూడా సాక్షి ఇక్కడ నుంచి మెయిన్ పత్రికలో స్థానం కల్పించింది. 5 నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు, రాష్ట్ర శాసనసభ మండలి చివరి సమావేశాలు బహుశా అయి ఉండొచ్చు. 5వ తారీఖు ఉదయం 10 గంటలకు ప్రారంభమై 3 రోజుల పాటు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించిన ఈ సమావేశాల వార్తను కూడా నా ముందు వరుసలో ప్రచురించింది సాక్షి. ఇది ఈరోజు ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం.